ఇందల్వాయి మండల కేంద్రంలోని తిరుమనపల్లి హైస్కూల్లో గత సంవత్సరం హర్తహారంలో భాగంగా 400 చెట్లు పెట్టడం జరిగింది. దీంట్లో 200 చెట్లు ఎండిపోయాయి. మిగతా 200 చెట్లకు నీరు అందించడం లేదని, హర్తహారంలో చెట్లకు నీటి కరువు అన్న కథనంపై అధికారులు స్పందించి తిరుమనపల్లిలోని ఉపాధి కూలీలతో చెట్లకు నీరు అందించడం జరిగిందని గ్రామస్తులు తెలిపారు. పెరిగిన చెట్లకు నీరు అందించి చెట్లను సాగు చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇందల్వాయి మండలం నిన్న హరితహారం గ్రామంలో హరితహారం ప్రోగ్రాం కింద 400 మొక్కలు నాటడం జరిగింది. తిరువనపల్లి జెడ్పీ హైస్కూల్లో దాంట్లో ఫీల్డ్ అసిస్టెంట్ కానీ మిగతా ఆఫీసర్లు కానీ పట్టించుకోక ఒక 200 చెట్లు చనిపోవడం జరుగుతుంది. ఆ దృశ్యం సీ ఛానల్లో నిన్న రావడంతో అధికారులు స్పందన వచ్చి ఈరోజు తిరువనపల్లి గ్రామస్తులందరూ కలిసి, ఉపాధి హామీ పనులందరూ కలిసి ఈరోజు ఆ చెట్లని బతికించడానికి నీరు పోస్తున్నారు. ఈ కార్యక్రమం జరగడానికి మంచి ఒక కమిటీతో పనిచేసిన శ్రీ ఛానల్ బృందం కానీ వాళ్లకు నేను అభినందనలు తెలుపుకుంటున్నాను.